वेलकम टू वनोस किचन टुडेस रेसिपी वच्चेसी पिज्जा दोसा इंतवरकु इंट्लो आनियन दोसा मसाला दोसा अनि ट्राई चेसुंटारु पिज्जा दोसा एप्पुडु ट्राई चेसुंडरु सो मन चैनल लो पिज्जा दोसा एला चेयालो ट्राई चेसी इंट्लो ओकसारी कुक चेयंडी दीन कोसम मुंदुगा ओक 1 कप मिनपप्पु तीसुकोवाली दानिकी 4 कप्स बियम वेसुकोवाली इदि मनम इंट्लो अन्नम उंडेदि कादु रेशन बियम उंटाई कदा अवि बागुंटाई ఒక హాఫ్ కప్ శనగపప్పు ఒక హాఫ్ కప్ అటుకులు 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి దీంట్లో వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే రేషన్ బియ్యంలో ఏమైనా టెస్ట్ ఏదైనా ఉన్నా పోతుంది వాష్ చేసుకొని 4 టు 5 హార్స్ నానబెట్టుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పులి పెట్టకూడదు ఈ రెసిపీకి అయితే ఇది పులిస్తే బాగోదు సో ఈ బ్యాటర్ ని 4-5 హార్స్ ఉంచిన తర్వాత దోశ వేసుకోవాలి ఇందులో కొంచెం salt వేసుకొని దోశ బ్యాటర్ ఎలా ఉంటదో అలాగా జారుడుగా కలుపుకోవాలి వాటర్ వేసి ఇప్పుడు ఒక pan పెట్టుకొని దోశ వేసుకోవాలి మనం ఇందాక రుబ్బు కలుపుకుంటున్నప్పుడు రుబ్బులో చిన్న తిని సోడ వేస్తే pan కి దోశ అంటుకోకుండా వస్తుంది దోశ కాస్త కాగిన తర్వాత ఒక స్పూన్ టమాటో కెట్చప్ ఒక స్పూన్ పిజ్జా సాస్ ఒక 1 స్పూన్ మైనస్ వేసుకోవాలి కొద్దిగా బటర్ వేసుకొని ఈ సాసెస్ అంతా దోశకి అప్లై చేసుకోవాలి సాసెస్ ఎక్కువ అవకుండా చూసుకోండి ఎక్కువ అయితే దోశ మెత్తబడిపోతది మనకి దీనికి క్రిస్పీగా రావాలి పైన చాప్ చేసిన ఆనియన్స్ చాప్ చేసిన క్యాప్సికం ఇది మీ ఇష్టం కలర్ ఏదైనా వేసుకోవచ్చు అలాగే స్వీట్ కార్న్ నేను ఇది కాస్త బాయిల్ చేసుకున్నా కొత్తిమీర ఆరిగానో వేసుకోవాలి ఆరిగానో లేకపోతే పిజ్జా ఫ్లేవర్ తెలియదు అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా గ్రేటెడ్ చీజ్ వేసుకోవాలి ఒక్కసారి ఫైనల్ గా పై నుంచి ఆయిల్ వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి దోశ కాస్త క్రిస్పీ అయ్యాక తీసేసుకోవాలి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకుంటే తినేందుకు ఈజీ